ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో అలాంటిది, ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు 2020 విజన్. అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని ఆ సెక్యూరిటీ మెజర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే, ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికైనా ఇస్తా ఇలాంటి దుస్థితి కలిగింది. నేనేం చేయగలను ఆలోచించాను. బయట పార్టీ వాడిని, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు, కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ, మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది. నేను చేయగలిగేది ఏంటి, నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే, మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి. నా వంతు కృషి నేనేం చేయగలను. సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా మీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకుల పదవి మీ అందరికీ కూడా సీనియర్లందరికీ తెలుసు, ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విస్ట్ చేస్తారు. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇది కావాలి, అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది. ఎప్పుడు నేను అవేం పెట్టుకోలేదు మనసులో. ముందు మీ నాయకుడు బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప. ఎందుకంటే లెక్కలేసేవాడైతే వాడు పవన్ కళ్యాణ్ అవ్వడు. మనసుతో స్పందిస్తాను, మనకి తెలివితేటలతో స్పందించను, మనసుతో స్పందిస్తాను. కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తూ ఉన్నారు, మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు, ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు సీటు కోల్పోయి. అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, ఇంత బలమైన నాయకుడు అయ్యండి, త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటన్నింటి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మేము మీకు నొప్పి ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండింటే గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి అయ్యా. నేను ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను, ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. కోరుకుంటుంది కూడా ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని, ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటి నేను ఆశించలేదు, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను, మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి బీజేపీ నాయకులకు కూడా మీ గౌరవానికి, మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వం. అందరం కలిసి పనిచేద్దాం, సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం. అలాగే మనకి ఏలేరు కాలువ కానీ, సుద్దగడ్డి, ఇవన్నీ వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మ గారు మిమ్మల్ని అందరినీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులు, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఏంటది తీసుకుంటా. పిఠాపురం అభివృద్ధి మనందరం సమిష్టిగా చేయాల్సింది, అందరం కలిపి కూర్చొని చేద్దాం.
ఇంకొకటి, ఈరోజున ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరపు నుంచి నిలబెడుతున్నాం. జనసేన వర్మ గారు పాప ఎంత త్యాగం చేశారు, మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం, మేము ఎంత చేసాం. నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో, మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి చెప్తే నేను చెప్పాను, నేను కావాలి నేను కుదించుకుంటాను, మా మీరు ఉండాలి పొత్తులో, ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని నేను తగ్గించుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగానే 3 సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 పార్లమెంట్ల నుంచి 2 పార్లమెంట్లకు వచ్చాం. మనకి బందరేమో బాలసౌరి గారు, కాకినాడేమో మనకి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. కాకపోతే ఆయన అతని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైం శ్రీనివాస్ అని పిలుస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అనటానికి. ఇప్పుడు ఉన్నదేమో చల్మల శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. ఈయన దాదాపు 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో 10 లక్షలు పెట్టుబడి, ఒక సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే, మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా, మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మనం కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకి వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలి అని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు. ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు. అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత 5-6 టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు. తనే నడిపాడు ముందు, ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు. అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి, ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను, మీరు ప్రెమిసెస్ చూపించండి అని. అలా స్టార్ట్ చేసిన 2017లో ఈ రోజున అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా, భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది. ఇది దాదాపు 4000 అవుట్లెట్స్, టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి.